రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజల చేతిలో శాస్తి తప్పదని హెచ్చరించారు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గన్ర వెంకటరమణారెడ్డి. పంటలు ఎండిపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భూపాలపల్లిలో నిర్వహించిన రైతు దీక్షలో వెంకటరమణారెడ్డితో పాటు జెడ్పీ చైర్పర్సన్ గన్ర జ్యోతి పాల్గొన్నారు. రమణారెడ్డి గారి నాయకత్వం జై తెలంగాణ చేతులు అవుతున్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి, రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి, జై తెలంగాణ. గౌరవించి పార్టీ కార్యాలయంలో రైతుల పక్షాన నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టినాం. ఈ నిరసన దీక్ష కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రైతుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది. రైతులకు పక్క మిర్చికి ధరలేదు, సరిగ్గా పత్తి పండలేదు, వడ్లు నాటేస్తే వరి నాటేస్తే ఎండిపోతూ ఉన్నది, మొక్క చేనులు ఎండిపోతూ ఉన్నాయి. కాబట్టి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎండిపోయిన పంట పొలాలకు 25,000 రూపాయల తక్షణ సాయం అందించమని డిమాండ్ చేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ వేదికకు వాడుకోవద్దని, రాజకీయాలు చేయడానికి వేరే దానిలో వాడుకోమంటున్నాం. ప్రాజెక్టును తక్షణమే రిపేర్ చేసి రైతు పంట పొలాలకు పంపింగ్ అయ్యే విధంగా మరి మోటార్లు ఆన్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. రైతులకు ఇచ్చిన వాగ్దానం 2 లక్షల రుణమాఫీ డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా చేయమని చెప్తున్నాం. ఒకవేళ చేయకుండా కాలయాపన చేస్తే ఇది కేవలం ఆరంభం మాత్రమే, మరి ఖచ్చితంగా దిగువచ్చే వరకు మా పోరాట కార్యక్రమం కూడా